జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ కరోనా క్లిష్ట సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల అప్పులో ముంచేసి వెళ్ళినా కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ ముందుకు వెళ్తుంటే ఆయనని అనటానికి ఏ కారణం దొరక్క ఏ అవకాశం లేక ఈ రోజు అంతర్వేదిలో రథం కాలిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పి ఒక మతాన్ని ఆయనకి ఆపాదించాలని చూడటం దిగజారుడు రాజకీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు సిబిఐ నా రాష్ట్రానికి రాకూడదు అని చెప్పి జీవో ఇచ్చిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తన ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకోమంటే కుదరదన్న పెద్ద మనిషి తన షూటింగ్ పిచ్ వల్ల 29 మంది గోదావరి పుచ్చకరాల్లో చనిపోతే అది సీసీ ఫుటేజ్ ని కూడా మాయం చేసి దాని మీద ఎటువంటి దర్యాప్తు లేకుండా చేసుకున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సిగ్గు లేకుండా మరి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు అంటే ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడని నేను అడుగుతున్నా. ఈ రోజు దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేయించావు, అలాగే కాళహస్త్రిలో క్షుద్ర పూజలు చేయించావు, విజయవాడలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న 40 దేవాలయాలకు పైగా కూల్చేసి బాత్రూంలు కట్టి దేవుళ్ళని గుళ్ళని అవమానించిన నువ్వా ఈరోజు హిందూయిజం గురించి మాట్లాడుతున్నావు? ఏ ఒక్క రోజైనా ఒక్క పూజకైనా నువ్వు షూస్ తీసి పూజ చేసింది ఉందా? ఈరోజు గోదావరి పుష్కరాల్లో కానీ రాజధాని శంకుస్థాపనలో కానీ ఏ మంచి కార్యక్రమం చేసినా షూస్ వేసుకొని దేవుడి పటాల పక్కన నించొని తొక్కుంటూ పోయిన నువ్వు ఈరోజు సాంప్రదాయ బద్ధంగా రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు ఈరోజు దేవుణ్ణి మొక్కటంలో కానీ లేదా దేవుడికి చేసే ఏ కార్యక్రమమైనా చిత్తశుద్ధిగా చేసిన వీడియోస్ని మీరు కంపేర్ చేస్తేనే అర్థమవుతుంది ఎవరు హిందూయిజాన్ని గౌరవిస్తున్నారు, ఎవరు దేవుళ్ళని గౌరవిస్తున్నారు, ఎవరు అవమానిస్తున్నారని. ఈరోజు చంద్రబాబు నాయుడికి 23 సీట్లకు కుదించి బుద్ధి చెప్పినా కూడా ఆయనకి బుద్ధి రాలేదు అంటే చిన్న మెదడు చితికిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు బీజేపీ జనసేన ముసుగులో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్ గారి మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేశారు. మోసగాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు జీవోలు ఇచ్చి సిబిఐ రాకూడదని ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్న సిగ్గులేని నాయకుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొనగాడు, తాను తప్పు చేయలేదు కాబట్టి ప్రజలకి తన నిజాయితీ తెలియజేసుకోవడానికి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కూడా సరే అన్నాడు. కానీ అది కూడా సరిపోదు, ఇంకేదో కావాలని పవన్ కళ్యాణ్ మాట్లాడటం ప్రజలు రెండు చోట్ల ఓడించినా కూడా సిగ్గులేని నాయకుడు ఈయన ఇంకా మాట్లాడే అర్హత ఉందా నేను అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు అమ్మఒడి తీసుకున్నా, రైతు భరోసా తీసుకున్నా, వైఎస్ఆర్ చేతు తీసుకున్నా, వైఎస్ఆర్ ఆసరా తీసుకున్నా 85% ఈరోజు హిందువులు లబ్ధి చెందుతున్నారు. ఈరోజు అలాంటిది కులాన్ని మతాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించడం అనేది ప్రజలు సహించరు. దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని అలాంటి పరిపాలన కావాలని వాళ్ళ అసెంబ్లీలో పోరాడుతున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద కరోనాను తీసుకొని ప్రజల అప్పుల పాలు కాకుండా చేసిన జగన్ గారు లాగే ప్రతి రాష్ట్రంలో చేయాలని ఈరోజు డిమాండ్ కూడా చేస్తున్నారు. అంటే జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలని దూరం చేయాలి, ప్రజలకి కష్టాల్లో అండగా ఉండాలన్న ఆలోచన చేస్తున్నారే తప్ప వీళ్ళు వేసే బురద కడుక్కోవాలనో లేదా వీళ్ళు మాట్లాడే తప్పుడు మాటలకి ఆన్సర్ చెప్పాలనో ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఆ పార్టీలో ఉన్న మేము జగన్ గారి చిత్తశుద్ధిని చూసాం, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను చూసాం, ఆయన కష్టాన్ని చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజలతో కలిసి బుద్ధి చెప్తామని కూడా తెలియజేసుకుంటున్నా. ఇప్పటికైనా ఈ మత రాజకీయాలు కుల రాజకీయాలకి పులిస్టాప్ పెట్టి ఈ రాష్ట్రాన్ని చక్కగా సమర్థవంతంగా పరిపాలిస్తున్న జగన్ గారికి సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం చంద్రబాబు నాయుడికి ఆయనతో పాటు ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరికీ కూడా తోక